చూడాల్సిన సినిమానే. ఇటాపర్ నా పేరు మార్చుకుంటాను, అసలు ఈ మధ్య నా పేరు నచ్చట్లేదు నాకు. మదర్ సెంటిమెంట్ పెట్టాడు, చాలా బాగుంది అది. నెక్స్ట్ లెవెల్. హాయ్ అండి. కేజీఎఫ్ టూ చూసారా? కేజీఎఫ్ టూ చూస్తే మీకు అందులో ఏ సీన్లు బాగా నచ్చాయి? అసలు కేజీఎఫ్ ఎలా ఉంది? కేజీఎఫ్ చాలా బాగుందండి. అంటే ఏ సీన్ నచ్చిందంటే పర్టికులర్గా చెప్పలేము. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మనకి ఎండింగ్ వరకు ఒకటే రేంజ్లో మనకి ఎలివేషన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ మధ్య మధ్యలో మదర్ సెంటిమెంట్ పెట్టాడు, చాలా బాగుంది. అయితే చాలామంది కేజీఎఫ్ టూ సినిమా చూసిన వాళ్ళు సినిమా మాకు అర్థం కావడం లేదండి, అసలు ఆ సినిమాలో చాలా సీన్ల వరకు మాకు అర్థం కావడం లేదంటున్నారు, దాని గురించి మీరు చెప్పారు. అర్థం కాకపోవడానికి అందుట్లో ఏముందండి కేజీ అంటే, ఇప్పుడు మనకి స్టోరీ అంటే ఏ విధంగా అర్థం కాలేదు, మీరు అడిగింది అర్థం కాలేదు, నాకే అర్థం కాలేదు. అంటే ఏ విధంగా అర్థం కాలేదండి? సినిమా మాకు అసలు అర్థం కాలేదు. సౌండ్లు కానీ ఆ కన్నడ సినిమా ఫీల్ లాగే ఉంది కానీ అంతగా ఎక్కడం లేదు సినిమా అని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు కన్నడ సినిమా అనేసి మనం దేనికి కంపేర్ చేయలేము కదా. ఐ మీన్ దానికి ఆ బ్యాక్గ్రౌండ్ దానికి తగ్గట్టు ఆ థీమ్కి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఇచ్చాడు కానీ మరీ అంత సౌండ్ అంటే కొంచెం ఉన్నది నాయిస్ టైప్లో ఉన్నది, కాకపోతే చాలా బాగుంది. అంటే ఆ మ్యూజిక్ అన్నది చూస్తే మనకు ఒక హైప్ వస్తుంది అనమాట. వితౌట్ అంటే ఇంకా మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత లేకోకుండా మామూలుగా వస్తే అది కష్టం కదా. బాగుంది మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది, దాంట్లో తప్పట్టడానికి ఏం లేదు. అయితే ఇప్పుడు కేజీఎఫ్ టూ సినిమాలో కేజీఎఫ్తో కంపేర్ చేసుకుంటే కేజీఎఫ్లో ఉన్న ఎమోషను కేజీఎఫ్ టూలో పండలేదని కొంతమంది అంటారు, దాని గురించి. లేదు, కేజీఎఫ్ వన్ అన్నది ఇప్పుడు మనకి లైక్ చూసుకుంటే కేజీఎఫ్ వన్ అన్నది ఎలా అంటే మనకి స్టోరీ మామూలుగా ఇంట్రడక్షన్ పార్ట్ స్టోరీ అంతా ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత ఏం జరుగుతుందని ఎలివేషన్స్ కానీ ఇది కానీ యాక్షన్ పార్ట్ అడ్వెంచర్ ఉంటుంది కానీ అది సెంటిమెంట్ కావాలంటే మనకి మధ్య మధ్యలో ఉన్నది కదా. ఐ మీన్ ఏది చేసినా సరే లాస్ట్ వరకు మదర్ సెంటిమెంట్ క్యారీ చేశాడు కదా. అంటే స్టోరీ లేదు అని అంటున్నారు, అది ఎంతవరకు అనేది కరెక్ట్ కాదు. కాకపోతే ఇప్పుడు ఏ చూసుకున్నా సరే హీరోని ఎలివేట్ చేయడానికి కానీ మనకి హీరోయిజం అన్నది కావాలి కానీ స్టోరీ ఉన్నది. స్టోరీ లేదంటానికి అంటే పార్ట్ వన్ స్టోరీ మొత్తం చూపించాడు, పార్ట్ టూ తను ఎలా బిల్డ్ చేసుకున్నాడని చూపించాడు. అయితే ఈ సినిమాలో డైలాగులు చూస్తే చాలా వరకు చాలా చిన్న పిల్లలకు అర్థమయ్యేలాగా బొంగరం లాంటి తాడు ఇలాంటి డైలాగులు సరిగ్గా వాడారు కానీ పర్టికులర్గా స్ట్రాంగ్ డైలాగ్స్ ఈ సినిమాలో పడుంటే ఇంకా బాగుండేదని కొంతమంది అంటారు, దాని మీద దాని గురించి అంటే నేనైతే ఏం చెప్పలేను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు స్ట్రాంగ్ డైలాగు ఇదన్నీ కాదు, కాకపోతే ఎవరు చూసినా నచ్చుతుంది ఇక నాకంత అంటే లేదు. ఓకే, అయితే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమా మీరు చూసారా? ట్రిపుల్ ఆర్ చూశానండి. అయితే ట్రిపుల్ ఆర్కి కేజీఎఫ్ టూకి కంపేర్ చేస్తే ఏ సినిమా బాగుంది? అసలు 1000 కోట్లు కలెక్ట్ చేసిన ట్రిపుల్ ఆర్కి కేజీఎఫ్ టూ 1000 కోట్లు రీచ్ అవుతుందా లేదని ఇంకా డౌట్గానే ఉంది. కేజీఎఫ్ టూ కూడా ట్రిపుల్ ఆర్ దాటే అవకాశాలు ఉన్నాయా? యాక్చువల్లీ ఇప్పుడు కంపారిజన్ అనేది అవసరం లేదు. అంటే మనం అనుకుంటాం కానీ ఇది కంపేర్ చేసేది ఇది బీట్ చేసేది అది అనుకుంటాం కానీ కంపేర్ చేసిన అవసరం లేదు. యాక్చువల్లీ అది మల్టీస్టార్ మూవీ, ఇది కేజీఎఫ్, సో మనం కంపేర్ చేయాల్సిన అవసరం అసలు లేదు. కాకపోతే ఏ మూవీ దాందే, ఇప్పుడు కేజీఎఫ్ వచ్చింది కానీ ఏదైనా ఇండియన్ ఫిల్మ్లో చూస్తాం తెలుగు కన్నడ అని చూస్తే కష్టం కదా. ఏదైనా సరే మూవీ టైప్లో దాన్ని కంపారిజన్ చేసి దీన్ని చేస్తే కష్టం అది. కాకపోతే రెండు బాగున్నాయి. మల్టీస్టారర్ మీరు ఎన్టీఆర్ ఎక్కడ ఏ ఫీల్ ఎక్కడ కూడా తగ్గలేదు, రెండు ఒకే విధంగా ఉన్నాయి. హీరోని ఎలివేట్ చేయటమే ఉన్నది. అక్కడ చూస్తే రామ్ చరణ్ అయినా సరే ఎన్టీఆర్ అయినా సరే ఆ క్యారెక్టర్లో ఎన్టీఆర్ తప్పితే ఇంకొకరు సెట్ అవ్వరు అనేసి నా ఒపీనియన్ అనమాట. అంత ఇన్నోసెంటే చేస్తాడు. రామ్ చరణ్ అయినా సరే అసలు బాగుంటుంది. హలో బ్రదర్, ఆచార్య ట్రైలర్ చూసారా? చాలా బాగుంది అన్న. చిరంజీవి ర్యాంప్ ఆడించేశారు, అంత జులక్ టైరల్ అసలు ఎప్పుడు చూడలేదన్న. పైగా రామ్ చరణ్ ఉంటాం ఇంకా హైలైట్ అయిపోయింది. మాకు ఇది చాలా నా ఫ్యాన్స్, అది ఫీస్ట్ అక్క, మా కళ్ళు తక్క తక్క మిగిసిపోయినాయి అనుకో. అయితే చాలా మంది ఏమంటారంటే ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ సినిమా ఆచార్య చేస్తున్నాడు, అందులో ఆచార్యలో చిరంజీవి గెస్ట్ రోల్ చేస్తున్నాడు, రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేస్తున్నా అర్థం కాలేదు అంటున్నారు. లేదన్నా, ఒక్కొక్కరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది కదన్న. ఆయన కొరటాల శివ మనీ లాంటి నాలంటి కాదు కదన్న, ఆయన గొప్ప డైరెక్టర్, ఎవరెవరు ఏ పాత్ర ఇవ్వాలి ఆయన తెలుసు. రాజమౌళి ఇంటర్వ్యూలో చెప్పింది కదన్న, ఒక ఫైట్ ఒక ఫైట్ అని చెప్పుకుంటే పని అవుతుంది, ఇక్కడ స్టోరీ తగ్గట్టు వెళ్ళాలని అలా ఆయన ఉంటుందన్న. అది అయితే ఓవరాల్గా మీరు ఆచార్య ట్రైలర్ చూసి మీరు ఎలా ఎగ్జైట్ అయ్యారు, సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా బాగుంటుంది అన్న. సినిమా హిట్ అవ్వబోతుంది నాది గ్యారంటీ అన్న. అసలు హిట్ అవ్వబోతుంది నా పేరు మార్చుకుంటాను, అసలు ఈ మధ్య నా పేరు నచ్చట్లేదు నాకు, మార్చుకుంటుంది. అయితే మీరు కేజీఎఫ్ టూ చూసారా? చూసానన్న. కేజీఎఫ్ టూ ఎలా ఉంది? సినిమాలో మీకు ఏ సీన్లు బాగా నచ్చాయి? ట్రిపుల్ ఆర్ని 500 కోట్లు దాటేస్తుంది కేజీఎఫ్ టూ ఇప్పుడు, అసలు ఆ సినిమా చూసినప్పుడు ఎలాంటి అనుభూతి పొందారు? నా కంపారిజన్ ఎందుకన్నా, ఒక ఇండస్ట్రీలో వాళ్ళ తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు అన్న సినిమాలు, వాళ్ళ కెపాసిటీ వాళ్ళది, మా కంపారిజన్ ఏముంది, దేవుడు దైవం ఉంటే వాళ్ళకే లైన్ అవుద్ది అంతే. వాళ్ళ కెపాసిటీ తగ్గట్టు ఏ సినిమా, ఒక బ్యాట్స్మెన్ ఉంటాడు కదా, కొంతమంది హాఫ్ సెంచరీ చేస్తారు కొంతమంది సెంచరీ చేస్తారు, వాళ్ళ కెపాసిటీ తగ్గట్టు వాళ్ళు అంతే. అయితే మీ కేజీఎఫ్ టూలో ఏ సీన్ బాగా నచ్చింది? కేజీఎఫ్ టూలో అన్న ఎమోషనల్ సీన్ క్లైమాక్స్లో వస్తుంది చూసామన్న, మొత్తం బోట్ అది బాగా నచ్చింది. సెన్సార్ అవుతాము కొంచెం స్పాయిలర్ అవుతాము కొంచెం కట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఆచార్య ట్రైలర్లో రామ్ చరణ్ ఒక చిరంజీవి హ్యాండ్తో లిఫ్ట్ చేయడము, రామ్ చరణ్ ఫైట్ చేయడం అనే సీన్ ఒకటి ఉంది,
ఆ సీను సినిమాలో ఎలా ఉండబోతుంది అనుకుంటారు? ఖచ్చితంగా ఫ్యాన్స్కి ఫీస్ట్ ఉంటుందన్నా, ఐ ఫీస్టే. కొట్టారు గురించి నమ్మకం డౌట్ పడాల్సిన అవసరం లేదు, ఆయన ర్యాంప్ ఆడి చేస్తూ ఉంటాడు, కన్ఫర్మ్ డౌట్. అన్ని జులక్ సీన్లు అన్న, అంతా జులక్ అంతే. ట్రిపుల్ఆర్ కన్నా ఆశ్చర్య పెద్ద హిట్ అవుతుంది అంటారా? కంపారిజన్ చెప్పలేదు, ఇప్పుడే చెప్పాను కదా, దేని కెపాసిటీ తగ్గట్టు దాని ఉంటుంది, అంతే. ఎవరు బ్యాటింగ్ కెపాసిటీ వాళ్ళది, అది ఆడియన్స్ ఇచ్చే రిజల్ట్ బట్టి అంతే ఉంటుంది కదా, అంతే. వాళ్ళు నమ్మకంగా తీస్తారు హిట్ అవుతుందని, వాళ్ళ నమ్మకాన్ని మనం గుమ్మ చేయడం పోనే ఉండు. హలో భయ్య, మీరు ఆచార్య ట్రైలర్ చూసారా? ఆచార్య ట్రైలర్ చూస్తే ఎలా అనిపించింది? సూపర్ ఉందన్న, మెగాస్టార్ ఇరగ కొట్టేశారు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇరగదీశారు, ట్రైలర్ మాత్రం సూపర్ ఉంది. ట్రైలర్ ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామని ఎగ్జైటింగ్ ఉంది. అయితే ఆచార్య సినిమాలో మెగాస్టార్ రామ్ చరణ్ ఒకే ఫ్రేమ్లో కనిపించారు మూడోసారి ముచ్చటగా. అయితే ఈ గత చిత్రాలు వేరు, ఈ సినిమాలు పూర్తిగా ఇద్దరు మెయిన్ రోల్లో చేస్తున్నారు కదా, మీకు ఎలా ఎగ్జైట్ అవుతున్నారు? సినిమా కోసం ఎదురు చూస్తున్నారా, ఏంటి ఎలా చూస్తున్నారు? అవును, సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామని ఎగ్జైటింగ్ ఉంది. సినిమా వస్తే ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్దామని చూస్తున్నాము. మూవీ కోసం అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అయితే RRR కూడా రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది కదా, ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ సినిమా ఆచార్య వస్తుంది, ఈ సినిమా కూడా అంత పెద్ద హిట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటూ కనిపిస్తున్నాయా? ఉన్నాయని ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నాం, మరి ఆ హైట్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాం, అంతే. అంటే ఇప్పుడు ఆచార్య ట్రైలర్ చూసిన తర్వాత మనకి ఓకే విజువల్స్ బాగానే ఉన్నాయి, ఫైట్స్ అంతా బాగానే ఉన్నాయి, కానీ అంటే ఇంకా ట్రైలర్ బాగుంటే ఇంకా మంచిగా చేస్తుంటే బాగుండేదని చాలామంది అంటున్నారు, మీరేమంటారు? అవునవును, చేయొచ్చు, ఇంకా కొంచెం ఇంప్లిమెంట్ చేస్తే బాగుండని నేను కూడా అనుకుంటున్నాను. మరి అది నెక్స్ట్ లెవెల్ చేస్తారని, నెక్స్ట్ మూవీలో నెక్స్ట్ స్టేజ్లో చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఓవరాల్గా ఆచార్య ట్రైలర్ మీద మీరు ఏం చెప్తారు? అసలు మీరు చూడంగానే మీకు ఏమనిపించింది? తర్వాత సినిమా రిలీజ్ అయితే మీరు ఎలాంటి ప్లాన్లు చేస్తున్నారు? సినిమా అంటే సినిమా ఎలా చూడాలనుకుంటున్నారు, అదే ఎక్కడ చూడాలనుకుంటున్నారు, దాని గురించి మీరు చెప్పండి. సినిమా టోటల్గా అయితే తండ్రి, సన్ అండ్ ఫాదర్ ఇద్దరిని చూసి బాగా ఎగ్జైటింగ్ ఉంది. సినిమా వస్తే ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళి చూద్దామని, ఫ్యామిలీతో వెళ్ళి చూద్దామని ఎగ్జైటింగ్ ఉన్నా. ట్రైలర్ గురించి చెప్పాలంటే ట్రైలర్ బాగుంది. హాయ్ అండి. హాయ్ అండి. అయితే ఇప్పుడు మీరు KGF2 సినిమా చూసారు కదా, అయితే చాలా మంది ఏమంటారంటే KGF2 సినిమా KGF అంత రేంజ్లో లేదు, ఏదో కన్నడ సినిమా లాగే ఉంది అంటారు. KGF2 సినిమా గురించి మీరేం చెప్తారు? ఎవరైనా అట్లా చాలా బాగుందండి, నిజంగా KGF చూడాల్సిందే, అందరు చూడాల్సిందే, మంచి సినిమా. అయితే KGF సినిమా KGF2 కన్నా బాగుంది, అసలు KGF2 గురించి మీకు ఏమేమి నచ్చాయి, అందులో ఏం సీన్లు మీకు బాగా నచ్చాయి, నచ్చకపోతే ఏమైనా సీన్లు నచ్చిన సీన్లు ఏమైనా ఉన్నాయా? లేదు, KGF 2 బాగానే ఉంది. KGF కంటే ఎలివేషన్ నిజంగా చూడాల్సిన సినిమానే, నిజంగా తప్పకుండా అందరూ వెళ్ళి చూడమనే చెప్తాను నేనైతే. ఓవరాల్గా బాగుంది. అయితే RRR తర్వాత రిలీజ్ అయిన KGF 2 దానికన్నా ముందు బీస్ట్ రిలీజ్ అయింది, కానీ బీస్ట్ కన్నా KGF 2 పెద్ద హిట్ అయింది. సో మీకు ఇప్పుడు RRR నచ్చిందా, KGF 2 నచ్చిందా? యాక్చువల్లీ నేను RRR చూడలేదు, అందుకని. కాకపోతే KGF మాత్రం బాగుందండి, నేను చూసిన కాడికి చెప్తున్నా, KGF అయితే బాగుంది, అందరూ చూడమని సజెస్ట్ చేస్తా, బాగుంది. అయితే ఇప్పుడు KGF 2 $500 crore కలెక్షన్ దాటేసిందండి, RRR ఏమో $1,000 crore కలెక్షన్ దాటేసింది, కానీ RRR మల్టీ స్టార్ ఉన్నారు మన తెలుగు హీరోలు, మీరేం RRR చూడడం లేదంటున్నారు, KGF 2 మాత్రమే కన్నడ హీరో ఎస్ చూశారంటున్నారు, ఏంటి రీజన్ ఏంటి, దానికి కారణం ఏంటి? యాక్చువల్గా నాకు RRR పోవడానికి కుదరలేదు, కాకపోతే KGF వెళ్ళా, అంతే తప్పించి దానికి ఇదైంది దీనికి ఇదైంది అంటే ఎట్లా చెప్తామండి, అంతే. ఓవరాల్గా KGF మీకు బాగా నచ్చిన సీన్ ఏమన్నా రెండు సీన్లు చెప్పండి. బాగా నచ్చినామండి, అది మన సముద్రంలో ఆయన కింద పడిపోతారు కానీ అది బాగుంటుంది, ఎలివేషన్స్ బాగుంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలివేషన్స్ బాగుంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.